నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్. అమరావతి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి, రైతు సంఘ నాయకులు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్ ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవనంలో సిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో పల్స్ పోలియోని విజయవంతం చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి JC2 నరేంద్ర ప్రసాద్, DMHO పద్మావతి, OMC కమిషనర్ నిరంజన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. రేపు కూడా జరిగి ఉంటారు, రేపు కూడా ప్రతిరోజు రేపు జరిగితే ఆ విషయాలు పేపర్ ద్వారా ఎల్లుండి సరే. రేపు కూడా మీరు ఏదో చెప్పినట్టు అంటే వాళ్ళ స్టాఫ్ గ్రాస్రూట్ లెవెల్ ఉన్నారు కదా, సరే ఆమె కూడా చెప్పండి, మీరు ఫోన్ చేసి మెసేజ్ వస్తారు. పాలిటిక్స్ ఆఫీసర్స్, సూపర్వైజర్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్కి, అంగన్వాడీ హెల్పర్స్కి మొబిలైజేషన్లో వాళ్ళ సర్వీస్ ఇవ్వాలని. మళ్ళీ ఐడెంటిఫై చేయండి, ఎక్కడైనా సరే కేసులు డిటెక్ట్ అయ్యనుకోండి. పక్కన తర్వాత అది ఎవరి బదిలీ ఉండేది, అప్పుడు అక్కడ ఉన్న అంగన్వాడీ వాళ్ళని అక్కడ ఉన్న మీ అందరినీ బుక్ చేయాలి అని అడిగితే సీరియస్ డిసిప్లిన్ ఐటమ్ తీసుకుని ఉద్యోగంలో తీసేయాలి, అప్పుడు సెట్ అవుతుంది. వెహికల్స్ వచ్చి చేయాలంటే సపోర్ట్ మనకు ఏదైనా ప్రొసీడింగ్స్ మేము చేస్తాం పని. దీంట్లో హౌ యువర్ హెల్పింగ్ అస్ rural area, like we are totally for IMA Ongol. Jilla la ekman unda pediatricians will be another 15 apart from Chirala sir. Chirala kaakunda I think rural adugutunda jilla la ekman unda but I think maybe it will be around 60-70 pediatricians will be there. What is the this flow children and what is the definition? 30 years and below na lete no 18 years sir. Below 18 years they will be handling. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీరామ్ మాల్యాద్రి అన్నారు. రావినూతల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి కప్ అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్, సినీ నటులు గిరిబాబు, రఘుబాబు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. తీసుకోండి. ఎక్కడ కూడా ఈ సుపర్ గ్రామాలు ఎక్కడ లేని విధంగా ఈ స్టేడియం నిర్మిస్తూ పోతుంది అండి. అది
ఒక గొప్ప గర్వగా మన కాన్స్టిట్యూన్సీ స్టేడియంతో ఇలా మంచి కార్యక్రమం పదహారు కార్యక్రమాలు కట్టుకుంటే మనకి చాలా గర్వకాలం. ఇంకా ఈ స్టేడియం సంబంధించిన మా పవన్ గారి అందరూ కలిసి కొంత ఇవన్నీ కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపు 130 కోట్ల భారతీయులు ఉండి కూడా ఏ ఒక్క టీం కానీ ఒక టికెట్ తప్పిస్తే ఏ టీం కూడా భారతదేశం ప్రాతినిధ్యం వహించడం లేదు. 130 కోట్ల జనాభా మనం ఎన్నో రంగాల్లో అలాగే రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చెప్పుకోవడం తప్పిస్తే మనం మంచి టాలెంట్ ఉంది, మంచి ఫిజిక్ ఉంది, వాళ్ళని మంచి నైపుణ్యం ఏర్పరిస్తే చైనా లాంటి దేశంలో ఆ పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి ప్రమాణమైన స్కిల్స్ డెవలప్ చేసేటట్టుగా చేస్తూ ఉంటారు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించలేదు. అది మన దురదృష్టకరమైన విషయం చెప్పుకోవాలి. రాబోయే రోజులైనా రాబోయే ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేసి మంచి నైపుణ్యం గల క్రీడాకారులు తయారు చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ గవర్నమెంట్ లో గెలిచిన వారికి రఘునాథ్ గారిని హ్యాట్స్ ఆఫ్ టు ద బాయ్స్ ద గ్రేట్ కమిట్మెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ద యాటిట్యూడ్ షోడ్ వాస్ హ్యాట్స్ ఆఫ్ టు ఎంపీ గారికి ఎవ్రీ గేమ్ వి డామినేటెడ్ ద ఓన్లీ రీజన్ వాస్ బికాస్ ఎవ్రీబడీస్ కాంట్రిబ్యూషన్ అండ్ కమిట్మెంట్ టువర్డ్స్ ది గేమ్ అసోసియేషన్ మెంబర్ టోర్నమెంట్ ఎంపీ గారికి సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం కనుల పండుగగా జరిగింది. తటాకంలో ఉభయ దేవరులు విహరించారు. భారీ విద్యుత్ దీపాలంకరణ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
జీవరాశులకి కూడా అత్యంత మహిమాన్వితంగా. ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో 9వ రాష్ట్ర స్థాయి రచయితల మహాసభలు స్థానిక ఏకేవికే కాలేజీ ఆవరణంలో ప్రారంభమయ్యాయి. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించారు. డాక్టర్ గరికపాటి నరసింహారావు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కవులు సాహితీవేత్తలు హాజరయ్యారు. ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు 5 రాష్ట్రాల నుంచి ఇక్కడికి విచ్చేసి ఈ సభలో దిగ్విజయం చేస్తున్నారంటే ఈ ఘనతంతా మీదే. మీకు మీరే ఒకసారి అభినందించుకోండి. గట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం నడుపుకుంటూ ఉన్నాం. ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేస్తున్నటువంటి కృషిని సింగపూర్లో ఉన్నటువంటి ఒక తెలుగు భాషాభిమాని ఏడుకొండలని ఆయన ఒక యువకుడు ఈరోజు సింగపూర్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సూర్యుడు కనుక ఆయన కిరణాలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఈనాటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పుస్తకాలు కవిత్వం చదివితే రక్తం ఎలా ఉప్పొంగుతుందో అనే విషయం వారి మనకి ఈనాటి కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా ఈరోజు ఉన్నటువంటి అహంకారాన్ని శ్రీ సత్యనారాయణ గారు ఎంతోమంది విద్యార్థుల జీవితాన్ని వెలిగించిన రోజు చక్కటి విద్యార్థుల ఉత్సాహాన్ని చెప్పారు. ఈ తెలుగు ప్రభావం ఏ విషయంలో కూడా వారు కావాలనుకున్నవి వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి పనులను అన్నిటినీ కూడాను మనము ఎట్లనైనా సరే అవలంబిస్తూ ఉంటాము. అలా జరుగుతూ వచ్చింది. ఆ కోవలోదే మన మాతృభాష కూడాను. మాతృభాషను ప్రభుత్వం ఏమన్నా ముందుకు నడిపిస్తుందా అని అంటే ఏమీ లేదు. కనుక మనమే ఉద్యమాలు చేసి మన భాషను మనమే కాపాడుకొని మన మాతృభాషకు ఏ ప్రమాదం జరగకుండా మనమే చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన ఇంటి దగ్గర నుంచి మనకు ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా మన ఇంట్లో తెలుగులో మాట్లాడదాం. మన పిల్లకాయల్ని తెలుగు చదువులకు పంపుదాం. తెలుగు చదువులు చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడ రావాలో అప్పుడు ప్రభుత్వాలను అడుగుదాం. ప్రభుత్వాలు ఆ పనులు చేస్తే చేయవచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. అయినా కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఏ మూలక పోయినా 100% ప్రజలు తెలుగు మాట్లాడేవారు, తెలుగు రాసేవారు ఉంటే ఇప్పుడు బడులకు పోయేటటువంటి విద్యార్థుల శాతం ఎంతైతే ఉందో అంత శాతానికి కూడాను తెలుగు అక్షరం ముక్కైనది. ఈ ప్రమాదాన్ని మనం ఎట్లా దాటిపోవాలి? దాటిపోవాలి అని అంటే మన ఇళ్లలో పిల్లల తల్లిదండ్రులు, మన ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు మన భాషను మనమే రక్షించుకోవడానికి మన పిల్లలకు తగు రీతిలో మనం ఖచ్చితంగా తెలుగును నేర్పించాల్సిన అవసరం ఉన్నది. అది మహా ఉద్యమంగా జరపాల్సిందే. ఈ ఉద్యమాన్ని మనము ఇప్పుడు సడలించితే ఇంకా కొంతకాలం పోయేటప్పటికీ కేవలం తెలుగులో మాట్లాడే వ్యక్తి ఉంటాడు తప్ప తెలుగు లిపి ఉండదు, తెలుగులో రాసే మనిషి ఉండడు. ఈ ప్రమాదం మీరందరూ ఆమోదించారనే నమ్మకంతో తలకు మించిన భారం తలవంపులు తీస్తుందంటారు పెద్దలు. అటువంటి భారాన్ని హనుమారెడ్డి గారు నా మీద పెట్టారు. నేను అనుకోకుండా ఆయన సీట్లో కూర్చున్నాను. ఆ సీటే నాకు ఇస్తాడని నేను అనుకో. ఒక కవి ఒక మాట రాశాడు, మా చిన్నవాడితో అహాలు దిద్దిస్తూ బోర్డు మీద రాసి చూపిద్దామని లేచి నుంచున్నా. అంతే, మా చిన్నవాడు కుర్చీలో కూర్చోవడం చూసి కుర్చీకున్న పవర్ ఏంటో తెలుసుకున్నాను అన్నాడు. అంటే నా కళాకారులను ఎంతో ప్రేమ. వాళ్ళకి రచయితలు అంటే సాక్షాత్ సరస్వతి పుత్రులు. వాళ్ళకి సేవ చేస్తే ఆ సరస్వతి సేవ చేసినట్టే, ఆ దేవుడికి సేవ చేసినట్టే అని చెప్పి నాన్నగారు నమ్మేవాళ్ళు, మేము కూడా నమ్మేవాళ్ళం. అదేవిధంగా ఇందాక పెద్దలు చేయమని చెప్తుంటే తెలుగు సంస్కృతిని, తెలుగుతనాన్ని, తెలుగు భాషని ఎన్నో విధాలు నష్టపోతున్నాం, కష్టాల కాలం వచ్చిందని చెప్తున్నారు. తెలుగు భాష అమ్మ లాంటిది. మనం తెలుగు భాషను వదులుకుంటే మన అమ్మను మనం వదులుకున్నట్టే. అందుకని ప్రతి ఒక్కరూ తెలుగు భాషను గౌరవించి నేర్పించుకోవాల్సిన అవసరం. ఇదే ఇక్కడ ఈ వేదికలో కూడా
మేము చిన్నప్పుడు తెలుగు మాస్ ఉన్న సుభేష్ క్లోజ్ అయినప్పుడు మా శర్మ పంతులు గారు వచ్చారు. నిజంగా ఈ కవుల కార్యక్రమానికి మేము ఆయన చేత 4-5 పద్యాలు కూడా రాపించుకున్నాం. నిజంగా మీరు ఇక్కడ రావడం నిజంగా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా ఇంతమందికి మా తెలుగు మాస్టర్ సార్ అప్పుడు, ఇప్పుడు ఇంగ్లీష్ మాస్టర్ గారు అయ్యారు. అందువల్ల నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రకారం నాన్నగారు టేస్ట్ చేసి చూసి అందరూ గుడ్డిస్తానని చెప్తున్నారు. రేపు నేను ఉదయం నేను వచ్చి మీతో పాటు టిఫిన్లు భోజనాలు కూడా నేను కూడా చేసేసి ఈ కార్యక్రమాన్ని సాటిస్ఫై చేస్తాను. ఏదైనా నాన్నగారు తలపెట్టిన కార్యక్రమాలు వారు ఆశయాలు ఏ విధంగా పెట్టారో ఆ ఆశయాలను ఎప్పుడూ మేము మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాదు. అయ్యో అయ్యో ఆటోమేటిక్గా చెప్తున్నారు. ఇప్పుడు నాగార్జు మన కవిత్వం చూస్తే పిల్లవాడైనా ఉన్నప్పుడు అని అనుకుంటున్నా. చక్కటి కవిత్వాన్ని కూడా వాటి ఇచ్చారు. అట్లా ప్రతి ఒక్కరు ఈ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ కవిత్వం అనేది ఏ విధంగా ఉంటుంది, తెలుగు భాష అనేది ఆస్వాదిస్తున్నాం. ఉన్నప్పుడు 5 రాష్ట్రాల నుంచి రచయితలందరూ ఇక్కడికి రావటం అంటే ఒక గొప్ప విషయం. అది 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవం అనేది కూడా ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసుకున్న తర్వాత 9వ రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించుకున్నప్పుడు 5 రాష్ట్రాల నుంచి కవులు వచ్చారని అంటే చాలా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను అనేది సభావంగా మీకు అందరూ కూడా నేను తెలుపుతూ ఉన్నాను. నేను ఈరోజు సోదరుడు అంటే బుచ్చేపల్లి సుబ్బారెడ్డి గారు మేమంతా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం జరిగే వేడుక అయినా 3 సంవత్సరాలు జరిగే వేడుక అయినా కూడా క్రమం తప్పకుండా ఉండటం అనేది మా గుడ్డ కుటుంబానికి అదొక వరంగా కూడా నేను భావిస్తూ ఉండేవాడిని. సుబ్బారెడ్డి గారు కూడా వచ్చేవారు. ఈరోజు వారు లేకపోయినా వారి తనయులు శివప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి అన్ని అండదండలు కూడా వారు ఇస్తున్నారనంటే నిజంగా ఎంతో సంతోషంగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. నేను ఒకటే మీకు చెప్పుకునేది, మేమంతా ఎక్కువగా ఏమి మీరు ఏం చెప్తే పనిచేసేదాని కొరకు ఉండేవాళ్ళమేనేది. రాజకీయాలను పక్కన పెట్టుకుంటాం ఎప్పుడు కూడా. ఎప్పుడు మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది మా గుంట కుటుంబం లక్ష్యము ఆశయం అనేది మరొకసారి మీకు కూడా నేను తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు పెద్దలు గరికపాటి నరసింహారావు గారు వచ్చారని అంటేనే వారు చెప్పే విషయాలు అనేది చాలా ఆనందంగా ఉంటుంది మనసుకు కూడా. ఈరోజు అదొక మంచి అవకాశం. అది ఆ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకుంటాం. మాకు కవిత్వం రాదనే చెప్పేదాని కొరకు ఏమి సిగ్గుపడటం లేదు. బట్ కవులతో కలిసి ఉండేదాని కొరకు ఎంతో ఆనందంగా ఉంటామనేది కూడా మరొకసారి మీకు కూడా తెలుపుకుంటూ ఈ రాష్ట్ర మహాసభలు దిగ్విజయం అవుతాయి. ఎందుకంటే పెద్దలందరూ కూడా ఆశీస్సులు అనేది ఈరోజు కూడా ఇక్కడ వచ్చున్నారు. ఉన్నప్పుడు ఇంకా 3 రోజుల కార్యక్రమాలు కూడా జరగబోతుంది కాబట్టి వారికి మరొకసారి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అమరావతి ఐకాసా ప్రతినిధులు అన్నారు. స్థానిక కన్నూన్ రోడ్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. వివిధ రైతు సంఘ నాయకులు ఈ దీక్షలో పాల్గొన్నారు. రైతులపై పెట్టిన కేసులు వెత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిరంకుశ ధోరణి విడనాడాలన్నారు. సింహాసనంలో ఉన్నప్పుడు ఆ బౌద్ధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికి ఉండాలేదని అంబేద్కర్ గారికి తెలియ ప్రభుత్వం వల్లనిస్తుంది. సంస్థల పెన్షన్ తరఫున నా యొక్క మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైనా ఖర్చు పెట్టి దాని మీద తర్వాత రైతులందరూ కూడా డబ్బులు ఇచ్చి ఒప్పందాలు రైతులు భూ స్వచ్ఛందంగా ఇచ్చి ఒప్పందాలు సిఆర్టీఓ ఒప్పందాలు దొంగి ఉన్నప్పుడు అదే కాకుండా ఇంకా రెండో వైపు ఇంత కన్స్ట్రక్షన్ 30 కన్స్ట్రక్షన్ పూర్తయ్యి ఆలయం యొక్క సచివాలయంలో పని జరుగుతూ ఆలయం రక్తపో జరుగుతున్నప్పుడు ఏ విధంగా కోర్టు న్యాయస్థానం ఖచ్చితంగా ఒప్పుకోగలిగిన 100% నాకు నా విశ్వాసం ఖచ్చితంగా కోర్టు దీనికి ఒప్పుకోదు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు బీజేపీ పార్టీ కూడా తాను ఒక ఖచ్చితమైన స్టాండ్ తీసుకొని దీన్ని సపోర్ట్గా నిలబడాలని చెప్పని వాళ్ళు నిలబడ్డారు. అదే సందర్భంలో ఒక దీంట్లో ఒక్కటి పడబడితే
పడబడితే ప్రజలకు దుర్వినియోగం అవుతుంది. వారిని ఒప్పుకొని హైకోర్టు ఈరోజు ఖచ్చితంగా ఒక తీర్మానం కనుక చేస్తే మన దాని మీద కోర్టులో వేస్తే డెఫినెట్గా ఇది అవుతుంది అని చెప్పి దానికి ఎంత మాత్రం సందేహం లేదు మొత్తం పేర్కొంటూ అన్ని వాతావరణం కూడా చాలా పాజిటివ్గా వస్తుంది. ఇంకా ముందు కూడా అన్ని మనకి అనుకూలమైనటువంటి పవనాలే వస్తున్నాయి. అమరావతి ఈరోజు ఈ దీక్షా శిబిరాన్ని నిర్వహించాలని చెప్పి గత 4-5 రోజులుగా అన్ని రైతు సంఘాలకి రైతు నాయకులకి విన్నవించడం జరిగింది. అయితే కొంతమంది సంఘాల నుంచి రకరకాల పనుల వలన వారు రాలేకపోయారు. ఏదేమైనా ఈరోజు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న రైతు సోదరులు, ప్రత్యేకించి ప్రకాశం జిల్లా రైతు సంఘం వృద్ధ నాయకులు వల్లపూడి వెంకటేశ్వర గారు, మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక చివరికి ఆడపోయేసరికి 6:30 రాగం తీసి పిచ్చుకొట్టు పాట పాడాడు. ఆ రకంగా ఉన్నది మన ప్రభుత్వ అత్యంత బలీయమైన ప్రభుత్వం. 151 మంది శాసనసభ్యులు మంత్రులతో కూడినటువంటి ప్రభుత్వం, బలమైన అధికార యంత్రాంగం కలిగిన ప్రభుత్వం, అత్యంత బలమైనటువంటి పోలీసు యంత్రాంగం కలిగినటువంటి ప్రభుత్వం. అక్కడ అమరావతిలో తమ జీవనాధారమైనటువంటి భూముల్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ముఖ్యాంశాలు మరోసారి పల్స్పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్. అమరావతి రాజధానిగా ఉంటేనే అభివృద్ధి రైతు సంఘ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.